हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। वीडियो लो करंट अफेयर्स लो भागंगा ఒకటి నుంచి 10 ప్రశ్నలు ఉన్నాయి। ప్రతి ప్రశ్నకు సమాధానంతో పాటు దాని వివరణ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। 200 లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి। మొదటి ప్రశ్న చూసుకుంటే EU ఇండియా ఏవియేషన్ సమ్మిట్ కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ప్రశ్న మళ్ళొకసారి, EU ఇండియా ఏవియేషన్ సమ్మిట్ కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి ఫిన్లాండ్। యువర్ టైం స్టార్ట్స్, 5 సెకండ్ల టైం ఉంటుంది। ఈ టైంలో ఒకవేళ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి। యువర్ టైం స్టార్ట్స్। ఇక్కడ ఈ ప్రశ్నకు సరైన సమాధానం భారతదేశం। దీని వివరణ చూసుకుంటే 2 రోజుల EU ఇండియా ఏవియేషన్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది। ఇది వాయు రవాణా సంబంధాలు మరియు EU మరియు భారతదేశం యొక్క పరస్పరం భాగస్వామ్య సవాళ్లు మరియు అవకాశాలపై దృష్టి పెడుతుంది। సమ్మిట్ సందర్భంగా యూరో కంట్రోల్ తో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్దేశ ప్రకటనపై సంతకం చేసింది మరియు సన్నిహిత సహకారం కోసం DGCA ద్వారా యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీతో అవగాహన లేఖపై సంతకం చేయబడింది। 2వ ప్రశ్న, బహుళజాతి ఎయిర్ ఎక్సర్సైజ్ INIOCHOS 23కి హోస్ట్గా ఉన్న దేశం ఏది? ప్రశ్న మళ్ళొకసారి, బహుళజాతి ఎయిర్ ఎక్సర్సైజ్ INIOCHOS 23కి హోస్ట్గా ఉన్న దేశం ఏది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి గ్రీస్, ఆప్షన్ డి యుఎస్ఏ। యువర్ టైం స్టార్ట్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి। నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి। ఈ ప్రశ్నకు సరైన సమాధానం చూస్తే ఆప్షన్ సి గ్రీస్। దీని వివరణ చూసుకుంటే ఎక్సర్సైజ్ INIOCHOS 23 అనేది ఒక బహుళజాతి వైమానిక వ్యాయామం। ఇది గ్రీస్లోని ఆండ్రావిడ ఎయిర్ బేస్లో హెలెనిక్ ఎయిర్ ఫోర్స్ ద్వారా నిర్వహించబడుతుంది। భారత వైమానిక దళం తొలిసారిగా బహుళజాతి ఎయిర్ డ్రిల్ INIONOCH 23 పాల్గొంటుంది। ఈ వ్యాయామంలో గ్రీసు, ఫ్రాన్సు, యుఎస్, ఇటలీ, సౌదీ అరేబియా, ఇండియా, స్పెయిన్, జోర్దాన్, స్లోవేనియా మరియు సైప్రస్లో అంశాలు ఉన్నాయి। 3వ ప్రశ్న, 100 ఫుడ్ స్ట్రీట్స్ చొరవతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుబంధించబడ్డాయి? ప్రశ్న మళ్ళొకసారి, 100 ఫుడ్ స్ట్రీట్స్ చొరవతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుబంధించబడ్డాయి? ఆప్షన్ ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పర్యావరణ మంత్రిత్వ శాఖ మరియు జల్శక్తి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సహకార మంత్రిత్వ శాఖ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ। యువర్ టైం స్టార్ట్స్. ఈ టైం లోపల ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది సరైన సమాధానం। దీని వివరణ చూస్తే మంత్రిత్వ శాఖ మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో భారతదేశం అంతటా 100 జిల్లాల్లో 100 ఆహార విధులను అభివృద్ధి చేయాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అభ్యర్థించింది। ఈ పైలట్ చొరవ ఆహార వ్యాపారాలు మరియు కమ్యూనిటీ సభ్యుల మధ్య పరిశుభ్రమైన మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది। 4వ ప్రశ్న, PSLV యొక్క ప్రాథమిక ఉపగ్రహంగా ప్రయోగించిన
టెలవోస్ టూ ఏ దేశానికి చెందినది? ప్రశ్న మళ్ళొకసారి. పిఎస్ఎల్వి యొక్క ప్రాథమిక ఉపగ్రహంగా ప్రయోగించిన టెలివోస్ టూ ఏ దేశానికి చెందినది? ఆప్షన్ ఏ యుఏఈ, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. యువర్ టైం స్టార్ట్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి సింగపూర్. దీని వివరణ చూసుకుంటే సింగపూర్ యొక్క టీఈఎల్ఈఓఎస్ టూ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి 55 పిఎస్ఎల్వి సి 55 మిషన్ యొక్క ప్రాథమిక ఉపగ్రహంగా ప్రయోగించబడింది. ఇది డిఎస్టీఏ సింగపూర్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఎస్టీ ఇంజనీరింగ్ మధ్య భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. ఐదవ ప్రశ్న. ఓట్ ఫ్రమ్ హోమ్ ఇనిషియేటివ్ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది? ప్రశ్న మళ్ళొకసారి. ఓట్ ఫ్రమ్ హోమ్ ఇనిషియేటివ్ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఒడిశా. యువర్ టైం స్టార్ట్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి కర్ణాటక. దీనికి సంబంధించిన వివరణ చూస్తే భారత ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ ఫ్రమ్ హోమ్ ఇనిషియేటివ్ను మొదటిసారిగా ప్రవేశపెట్టింది. బెంగళూరులో 80 ఏళ్ళు పైబడిన వారు లేదా వికలాంగులు సుమారు 8,900 మంది ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఆరో ప్రశ్న. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ప్రశ్న మళ్ళొకసారి. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఆప్షన్ ఏ డబ్ల్యూఎంఓ, ఆప్షన్ బి ఐఎంఎఫ్, ఆప్షన్ సి డబ్ల్యూఈఎఫ్, ఆప్షన్ డి యుఎన్ఈపి. యువర్ టైం స్టార్ట్స్. ఈ కాంపిటేటివ్కి సంబంధించిన అన్ని పరీక్షలకు పనికొచ్చే ప్రశ్నలు దయచేసి ఎవరన్నా మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డబ్ల్యూఎంఓ ప్రపంచ వాతావరణ సంస్థ. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ ప్రకారం 2022లో యూరోప్లో అపూర్వమైన వేడి కారణంగా అనేక దేశాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలను చవిచూశాయి. ఇది కనీసం 15,000 మంది వ్యక్తుల మరణాలను దోహదపడింది. ఇది ఏ ఇతర తీవ్రమైన వాతావరణ సంఘటనల కంటే ఎక్కువ? ఏడో ప్రశ్న. మిషన్ యూత్ ఇన్నోవేషన్ కేటగిరీ కింద పిఎం అవార్డు ఫర్ ఎక్సలెన్స్ అందుకుంది, ఇది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి వచ్చింది? ప్రశ్న మళ్ళొకసారి. మిషన్ యూత్ ఇన్నోవేషన్ కేటగిరీ కింద పిఎం అవార్డు ఫర్ ఎక్సలెన్స్ని అందుకుంది, ఇది ఏ రాష్ట్రం లేదా యూటీ నుంచి వచ్చింది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి జార్ఖండ్. యువర్ టైం స్టార్ట్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ బి జమ్మూ మరియు కాశ్మీర్. దీని వివరణ చూడండి. జమ్మూ మరియు కాశ్మీర్ పరిపాలన యొక్క ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ మిషన్ యూత్ ఇటీవల ఇన్నోవేషన్ కేటగిరీ కింద ప్రధానమంత్రి అవార్డు ఫర్ ఎక్సలెన్స్ని అందుకుంది. ఇది కేంద్రపాలిత ప్రాంతంలో యువతకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం. ఈ మిషన్ 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులందరిపై దృష్టి పెడుతుంది. ఎనిమిదవ ప్రశ్న. వరల్డ్ హెల్త్ డే 2023 థీమ్ ఏమిటి? ప్రశ్న మళ్ళొకసారి. వరల్డ్ హెల్త్ డే 2023 థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ అవర్ ప్లానెట్ మై ఫ్రైడ్, ఆప్షన్ బి మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి, ఆప్షన్ సి ఎర్నెస్ట్ ఎర్త్, ఆప్షన్ డి భూమి మరియు పర్యావరణంలో పెట్టుబడి పెట్టండి.
యువర్ టైం స్టార్ట్స్. ఈ టైం లోపల ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేశారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారని కూడా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వరల్డ్ హెల్త్ ఎర్త్ డే 2023కి సంబంధించిన థీమ్ ఏంటంటే మన గ్రామంలో పెట్టుబడి పెట్టండి అనేది సమాధానం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ దీని వివరణ చూస్తే 1970లో ఆధునిక పర్యావరణ ఉద్యమం పుట్టిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ఎర్త్ డేను జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ 2022 థీమ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడం మరియు మన గ్రహాన్ని రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించడం ఈరోజు లక్ష్యం. 9వ ప్రశ్న, GRX 810 3D ప్రింటెడ్ సూపర్ లాయిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ప్రశ్న మళ్ళొకసారి, GRX 810 3D ప్రింటెడ్ సూపర్ లాయిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి యుఏఈ, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి ఇజ్రాయెల్. యువర్ టైం స్టార్ట్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చూస్తే యుఎస్ఏ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. జిఆర్ఎక్స్ 810 అనేది నాసా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ సూపర్ లాయ్. ఇది ఆక్సైడ్ వ్యాప్తి బలపరిచిన నికో ఎన్ఐసిఓసిఆర్ ఆధారిత మిశ్రమం. సాంప్రదాయ పాలిక్రిస్టల్ చేత చేయబడిన ఎన్ఐ ఆధారిత మిశ్రమాలతో పోల్చినప్పుడు ఇది 1000 రెట్లు మెరుగైన క్రీప్ పనితీరు, బలంలో 2 రెట్లు పెరుగుదల మరియు ఆక్సీకరణ నిరోధకతల్లో 2 రెట్లు పెరుగుదల చూపించింది. లాస్ట్ ప్రశ్న, 10వ ప్రశ్న. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది. 10 మంది 15 మందికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది ఈ వీడియోని. దయచేసి లైక్ చేయండి. ప్రశ్న చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి థీమ్ కింద 9 ప్రచారాలను ప్రారంభించారు? ప్రశ్న మళ్ళొకసారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి సమావేశీ వికాస్ థీమ్ కింద 9 ప్రచారాలను ప్రారంభించారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. యువర్ టైం స్టార్ట్స్. దీని సమాధానం తెలుసుకున్న లోపల ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ఇది ఎవరికైనా యూజ్ కావచ్చు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటివి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొచ్చే ప్రశ్నలే కాబట్టి మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. ఇక్కడ ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి మధ్యప్రదేశ్ బి ఆన్సర్. ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించిన వివరణ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 24వ తేదీన మధ్యప్రదేశ్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున సమ్మిళిత అభివృద్ధి సమావేశీ వికాస్ థీమ్ కింద 9 ప్రచారాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ సమావేశీ వికాస్ని కూడా ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యం యొక్క డాక్యుమెంటేషన్ను నిర్ధారించే లక్ష్యంతో మొబైల్ యాప్ రూపొందించబడింది. ఇది సాంకేతిక సాధనాల ద్వారా ప్రచారాల పురోగతిని అంచనా వేయడానికి మరియు పర్యవేక్షించడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అయితే ఖచ్చితంగా నా ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.